బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సంత మార్కెట్లో కూరగాయలు అమ్మినట్లు మద్యాన్ని అమ్మారు కొందరు వ్యక్తులు. ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలు చేసినప్పటి నుంచి మద్యం దుకాణాల సంఖ్య తగ్గిపోయింది. పలు గ్రామాల్లో దుకాణాలు లేవు. సంత మార్కెట్తో పాటు సజ్జాపురం, కోనాల, దువ్వా తదితర ప్రాంతాల్లో ఏర్పాటు కాలేదని తెలుస్తోంది. దీంతో బెల్ షాప్ నిర్వాహకులు ఓ అడుగు ముందుకేసి రోడ్లపైనే మద్యాన్ని అమ్ముతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక మద్యం అమ్మిన వ్యక్తి పరారీ అయ్యాడని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. బహిరంగంగా మద్యం విక్రయించిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్ చెప్పండి, అయితే ఏపీలో బహిరంగంగా మద్యం విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం అనేది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తణుకు సంత మార్కెట్ లో బహిరంగంగా బెల్ట్ షాప్ ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్న వారిపై తణుకు ఎమ్మెల్యే అరవింద్ రాధాకృష్ణ సీరియస్ అయ్యారు. ఆదివారం తణుకు సంత మార్కెట్ లో పక్క పక్కనే రెండు షాపుల్లో మైనర్లతో మద్యం అమ్ముతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీని మీద ఎక్సైజ్ సీఐ మణికంఠ రెడ్డితో పాటుగా ల్యాండ్ అడ్రస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు అయితే చేశారు. మొత్తం ఈ ఇష్యూలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. తణుకు పట్టణానికి చెందినటువంటి షేక్ మున్నా, కొప్పిశెట్టి శివశంకర్, కొల్లి చిక్కున్య అనే ముగ్గురిని ఈ ఇష్యూలు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 7,800 మద్యంతో పాటుగా 60 మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది ప్రసన్న. అయితే నూతన మద్యం పాలసీ వచ్చిన తర్వాత కొన్ని గ్రామాల్లో మద్యం షాపులు లేకపోవడం, మరి కొన్ని చోట్ల దూరంగా మద్యం షాపులు ఏర్పాటు అవడంతో ఇదే అదనుగా బెల్ట్ షాపుల నిర్వాహకులు రెచ్చిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ బెల్ట్ షాపులకి సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణం నుండి వీరు పెద్ద సంఖ్యలో లిక్కర్ బాటిల్ కొనుగోలు చేసి ఏదైతే ఈ బిజీ సెంటర్స్ ఉంటాయో అక్కడ షాపులు ఏర్పాటు చేసుకుని బెల్ట్ షాప్ కింద ఏర్పాటు చేసి అధిక ధరకు అక్కడ వారు విక్రయించడం జరుగుతుంది. వీరు ఆ బెల్ట్ షాప్ పెట్టి మద్యం విక్రయించడమే తప్పైతే ఈ విక్రయంలో ఈ చిన్నపిల్లలను కూడా వారు వాడుకోవడం అనేది అత్యంత ఘోరంగా ఉంది. దీని మీద తణుకు ఎమ్మెల్యే బాగా సీరియస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఇటువంటి బెల్ట్ షాపులు తణుకు నియోజకవర్గంలో మరలా కనపడకూడదని ఆయన ఆదేశాలు ఇవ్వడంతో ఇటు ఎక్సైజ్, లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా సంయుక్తంగా దాడులు అయితే చేస్తున్నారు. బెల్ట్ షాపుల సంస్కృతిపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ బెల్ట్ షాప్ అనేది కనపడకూడదు, లూజ్ లిక్కర్ ఎక్కడ అమ్మడానికి వీల్లేదు కూడా అని చెప్పడంతో కొంత ఇటు ఎక్సైజ్ అధికారులు ఎలక్ట్ అయ్యారు. తణుకు నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ కొత్తగా ఏర్పడ్డాయి, పాత షాపులు ఏమున్నాయి వాటిని తీయించే పనులు అయితే అధికారులు అయితే ఉన్నారు. ప్రసన్న సాగర్, పరారీలో ఉన్న వ్యక్తికి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు అతనిపై? అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు అంటే ఈ వీడియో లిక్కర్ బిల్ షాప్ లో అమ్ముతున్నారన్న వీడియో కొంత వైరల్ అవడంతో ఎక్సైజ్ అధికారులు సీరియస్ అవడం వెంటనే వీరు ఏదైతే బాటిల్స్ ఎక్కడ నుండి తెచ్చారు, వీరికి అసలు ఎవరు అమ్మారు, ఇది ఏదైనా అసలైన బిల్ షాప్ కి ఈ అనుబంధంగా ఏర్పాటు చేసిన షాపా అనే దిశలో ఎక్సైజ్ అధికారులు అయితే మొత్తం పూర్తి కూపి లాగుతున్నారు. దీని మీద ఈ వెంటనే ఈ సమాచారం ఎక్సైజ్ అధికారులు సీరియస్ గా ఉన్నారు, వీడియో వైరల్ అయిందన్న విషయం తెలియగానే కొంత బెల్ట్ షాప్ నిర్వాహకులు పరారీలోకి వెళ్ళడం, వారిని ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం వారిలో ముగ్గురిని ఇప్పటికే ల్యాండ్ ఆర్డర్ పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం వారి మీద బెల్ట్ షాపులకు సంబంధించి ఏదైతే లిక్కర్ లూజ్ లిక్కర్ అమ్ముతున్నారో ఆ కేసులు కూడా పెట్టడం జరిగింది. మిగిలిన బెల్ట్ షాపుల మీద కూడా త్వరలోనే అంటే ఎక్కడెక్కడ ఏర్పడ్డో లిస్ట్ తీసుకుని వాటన్నిటి మీద కూడా దాడులు చేసి బెల్ట్ షాప్ నిర్వాహకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అయితే ఇక్కడ అధికారులు చెప్పడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం రైట్ సార్, థ్యాంక్ యూ.